సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలల గ్రామ సమీపాన అటవీ ప్రాంతంలో రసాయన వ్యర్థ జలాలను గుర్తు తెలియని వ్యక్తులు పారబోశారు. గడ్డిపోతారం పారిశ్రామిక వాడ నుండి వచ్చి పారపోశారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పీసీబీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సంబంధిత పరిశ్రమలపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లేని ఎళ్ల పీసీబీ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్లు మరియు మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు. గ్రామస్తులు మరియు ఎంపీటీసీ హరిశంకర్ గారు మరియు సర్పంచ్ గడ్డపోతారం శ్రీనివాస్ గారు, మా రవికుమార్ మెదక్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇన్ఛార్జ్ గారికి ఫోన్ చేయడం జరిగిందండి. ఇక్కడ వావిలాల గడ్డపోతారం వావిలాల పోయే రూట్లో ఫారెస్ట్ ఏరియాలో పక్కన ట్యాంకర్ ద్వారా ఎఫ్లుయెంట్ డిశ్చార్జ్ చేశారని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మేము ఇక్కడ చూడడానికి వచ్చాము. ఇల్లీగల్ డిశ్చార్జ్ ఎఫ్లుయెంట్ అనేది గమనించడం జరిగింది. దాని యొక్క నమూనాలు సేకరించాము. ఇవి హైదరాబాద్లోని కేంద్ర పర్యవేక్షణకు పంపించి వాటిని విశ్లేషించి వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇది మరి దేనికి సంబంధించింది అనేది నివేదిక ద్వారా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది మా హెడ్ ఆఫీసు సనాతన హెడ్ ఆఫీస్లో మీటింగ్ పెడతాము. అప్పుడు ఎవరైతే కల్ప్రిట్ అంటే ఎవరైతే ఈ చర్యకు పాల్పడ్డారో వాళ్ళని కూడా పిలిపించి తర్వాత కంప్లైంట్స్ అందరూ కూడా పిలిపించి కఠిన చర్యలు ఉంటాయండి కంపల్సరీ. దీని మీద ఎట్లాంటి అనుమానాలు కానీ ఎట్లాంటి దాటికి సాయం తావలేదు. ఈ ప్రజలు ఇట్లాంటి వాటికి మాకు సహకరిస్తున్నారు. ఇట్లాంటి ఇల్లీగల్ డిశ్చార్జ్ జరిగినప్పుడు ఎప్పుడైనా కూడా మీరు మాకు ఫోన్ చేయండి. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఎప్పుడు కూడా మీకు సహకరిస్తూనే ఉంటారు. ఏ రాత్రి పిలిచినా వస్తున్నాము. ఇప్పుడు పిలిచినా అండి, గతంలో కూడా కొన్ని మేము పట్టుకున్నాము. కొంతమందికి మూసివేత ఉత్తర్వులు ఇవ్వడం కూడా జరిగింది. కొన్ని కంపెనీలకు మూసివేత ఉత్తర్వులు ఇచ్చాము. ఇంతకుముందు కూడా ఈ పోయిన వర్షాకాలంలో కూడా ఈ మన గండవి చెరువులో చేపలు చనిపోవడం దాని మీద కూడా 14-15 కంపెనీలకు మూసివేత ఉత్తర్వులు ఇచ్చాము. మూడు విలేకరులు కూడా జాయిన్ చేసి చాలా అభ్యర్థిగా భావించవద్దు. మిమ్మల్ని కూడా కొంటాము. అందరిని చూసుకుంటా మీరు ఏదో చెప్పుకోండి. మీరు మేము చూసుకుంటా మీరు వెళ్ళిపోరు అంటూ కొద్దరు సార్ ఉంటే కూడా ఇది నువ్వు తినేది అన్నమే, రైతు పండించే అన్నమే నువ్వు తినేది. యాద్ చేసుకోవాలా సార్ ఒకసారి నువ్వు ఏమి చిన్న టాంకర్లో పెట్టుకోలేవు అని అంటున్నావు నువ్వు.